అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ చూస్తున్నాం బండి వర్సెస్ ఈటల బీజేపీలో బిగ్ ఫైట్ ఎందుకు ఫైట్ ఏం కథ అనేది మన అందరికీ ఎరుకున్న ముచ్చట్నే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష పదవి ఖాళీగానే ఉన్నది ఆ ఖాళీ కోసము చాలా మంది పోటీ పడతా ఉన్నారు ఆ పోటీ పడేటోళ్ళ దాంట్లో వాళ్ళకు రాకపోయినా పర్లేదు కానీ వాళ్లకు అసలు రానే రావద్దు మాకు రాకపోయినా పర్లేదు కానీ వాళ్ళకు అసలు రానే రావద్దు అని మొండి వైఖరితో పోతా ఉన్నారట ఇక అంతర్గత కుంబులాటలకు లుకలుకలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునేది అప్పట్లో కానీ కాలక్రమేణా పోతా ఉన్న కొద్దీ బీజేపీ కూడా ఆ ఖాతాల చేరింది మనందరికీ ఎరుకున్న ముచ్చట్ని ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ బీజేపీలకు పోయిన తర్వాత ఈ అంతర్గత కుంబులాటలకు ఇంకా ఎక్కువ తావిచ్చినట్లయింది నవేటోళ్ళ ముంగట జారిపడ్డట్టు అయింది అది మనందరికీ ఎరుకున్న ముచ్చట్ని రైట్ తర్వాత ఇక్కడ బీజేపీ నుంచి మాట్లాడుకుంటే బీజేపీకి రూపాయి పైసా తెచ్చింది లేదు కానీ వాళ్ళు పాపం ఈ సీటు కోసం అయితే చాలా మంది కొట్లాడుతూ ఉన్నారు చాలామంది పోరాటం చేస్తూ ఉన్నారు అప్పుడు బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవిని అప్పజెప్పింది బీజేపీ అధిష్టానం ఇక కిషన్ రెడ్డి ఎంపీ అయిన తర్వాత లేకపోతే ఆయన ప్లేస్లో ఇంకొకరిని పెట్టాలనే ఆలోచన వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి దానికి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడ్డది ఇక రాజీనామా చేసిండ్రు చేయలేదు అదంతా ముచ్చట పక్కకు పెడితే ఇప్పుడు బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతోంది ఈటల రాజేందర్ అయితే ఆ సీటు నాకే కావాలి ఆ కుర్చీ నాకే కావాలని చెప్పేసి ఖర్చీ పేసుకొని కూర్చున్నాడు ఈటల రాజేందర్ కు పోటీగా మాజీ ఎమ్మెల్సీ బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు నాకే కావాలని చెప్పేసి ఆయన పోటీ పడతా ఉన్నాడు ఈటల రాజేందర్ కైండ్ వీళ్ళిద్దరికి మధ్య రామచంద్ర రావుకి మధ్యలో టఫ్ ఫైట్ నడుస్తా ఉన్నది అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపెడుతుంది ఒక సస్పెన్స్ దాదాపు ఈటల రాజేందరికే ఈ పదవి ఇస్తారు ఈ బాధ్యతను అప్పచెప్తారు అని చెప్పేసి ముచ్చట్లు వినబడ్డప్పటికి కూడా దీనికి ఆశావహులు పోటీ పడేటోళ్ళు ఎక్కువైపోయినరు ఇక నాకు రాకపోయినా పర్లేదు కానీ నా అనుచరులకే నాకు సంబంధించిన అధ్యక్ష పదవి కావాలని చెప్పేసి బండి సంజయ్ కూడా గట్టిగానే కొట్లాడ చేస్తా ఉన్నాడట అసలు ఈటల రాజేందర్ అధ్యక్ష పదవి ఇయ్యనే ఇయ్యద్దు అని చెప్పేసి ఆయన మొండికేసి కూకున్నాడట మొత్తం మీద నాకు రాకపోయినా పర్లేదు నా అనుసరులకు రాకపోయినా పర్లేదు కానీ ఈటల రాజేందర్కు మాత్రం అధ్యక్ష పదవి ఇయ్యడానికి లేదు కంపల్సరీ కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలుకు నేను కంపల్సరీ ఆ ప్రయత్నాలు అయితే చేస్తా అని చెప్పేసి బండి సంజయ్ గట్టిగానే ఉండేటట్టు ఇక వీళ్ళిద్దరి మధ్య ఈటల రాజేందర్ అయ్యింది రామచంద్రరావు మధ్య టఫ్ ఫైట్ ఉన్నది ఎవరికి ఇస్తారు ఎవరికి రాస్తే అధ్యక్ష పదవి దాదాపు అప్పటి నుంచి బయటకు వస్తేనే ఉన్నాయి మరి ధర్మపురి అరవింద్ ముచ్చడ మర్చిపోయినరా ఇటు ఇటు పోతే మరి ఈటల రాజేంద్ర ప్రస్తావన ఎందుకు తీసుకొస్తుండ్రు అని చెప్పేసి ముచ్చట్లయితే తెర మీదకి వస్తా ఉన్నాయి ఎవరిని వరిస్తుంది అధ్యక్ష పదవి అనేది పక్కకు పెడితే ఇక్కడ మాత్రం పోటీ పెరిగిపోయింది అనేది ఇక్కడ క్లారిటీగా అర్థమవుతా ఉన్నది మనకు వీళ్ళు ఎనిమిది మంది ఎంపీలు గెలిపించిన రోజుల ఎనిమిది మంది ఎంపీలను గెలిపించిండ్రు తెలంగాణ రాష్ట్రం నుంచి అనా పైసా తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా మొన్న బడ్జెట్ సమావేశాలలో తెలంగాణకు తీసుకొచ్చిన బడ్జెట్ గుండు సున్నా కనీసము మా తెలంగాణకు మొండి చై మా తెలంగాణకు గుండు సున్నా మా తెలంగాణకు ఒక్క రూపాయి ఇయ్యలేదని చెప్పేసి ఒక్కరు కూడా పోరాటం చేయలేదు కొట్లాడ చేయలేదు కానీ అసలు అక్కడ వాళ్ళకి వాళ్ళకు లేవు కానీ ఇగో ఇక్కడ మాత్రం ఇట్లా కొట్లాడ పెట్టుకునేందుకు వీళ్ళు మస్తు ముంగట పడతారు మస్తుగా మాట్లాడుకుంటారు దీని మీద అని చెప్పేసి బయట జనాలు గుసగుస పెట్టుకుంటా ఉన్నారట మరి అధ్యక్ష పదవి అనేది ఎవరికి వస్తుందో చూద్దాం